హైదరాబాద్ ట్యాంక్ బండ్ ధీటుగా గద్వాల ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 2 నెలల్లో ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 2 బోటింగ్లను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ కు ధీటుగా జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాలలోని సంగాల చెరువు ట్యాంక్ బండ్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం సంగాల చెరువు వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన 2 బోటింగ్లను మంత్రి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు మున్సిపాలిటీలు సుందరంగా కనిపించడమే కాకుండా సాయంత్రం పూట పట్టణ వాసులు ఆహ్లాదకరంగా బయటికి తిరిగి వచ్చుటకు గద్వాల పట్టణాన్ని అన్ని విధాలుగా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, రాష్ట్ర గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడు బండార్ భాస్కర్, గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఆర్టీఓ రాములు, డిఎస్పీ జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వేళల్లో కానీ బంధువులు వచ్చినా కూడా ఎక్కడ వెళ్ళాలంటే సినిమా కుమారే లేకపోతే లేదండి. రేపు భవిష్యత్తులో చుట్టుముట్టు మొత్తం ఇండ్లు కూడా వచ్చేస్తాయి. హైదరాబాదు ట్యాంక్ బండ్ మాదిరిగా గద్వాల ట్యాంక్ బండ్గా అవుతుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఎట్లయితే ఉన్నాయో అన్ని సౌకర్యాలు వచ్చేటట్లు ఫ్యూచర్లో గద్వాల ట్యాంక్ బండ్ కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తాం ఖచ్చితంగా కూడా. ప్రజలందరూ నిన్న రిజల్ట్ చూసింది, ప్రజలందరూ కూడా ఎవరి వైపు ఉన్నారో ఆ రిజల్టే 100 క్వశ్చన్లకు ఒక ఆన్సర్ అన్నట్లు అందరికీ అన్ని పార్టీలకు ఇది ఆన్సర్. అన్ని రాజకీయ పార్టీలు గువా కొడితే గుయ్యమంటుంది చూడు అట్లా గువ్వుకి అరిసి అరిసి అరిసిటలకు గువ్వ మీద గుద్దుతే అరే గుయ్యమన్నట్లు ఇలా పబ్లిక్ సమాధానము అట్లా చెప్పించారు. మా ముఖ్యమంత్రికి ఇట్లా ఆ రోజు వర్షం లేకుండా మీటింగ్ పోయింటే ఇంకా 60-70 వేలు దాటిపోయింది. మా ముఖ్యమంత్రి గారు పోకపోయినా పిసిసి అధ్యక్షుడు స్వయంగా వారి సత్యమని నిలబడితే ఆయన నిలబడేట్లు చూసి మొత్తం రాష్ట్రం మొత్తం కట్టగట్టుకుని ఆనే ఉన్నారు. అందరు మేమెవరో మందులో మోలే ఎవరో అక్కడ లోకల్గా ఒకరిద్దరు పోయినంది మొత్తం.